నమస్తే, కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి రజక సంఘ నాయకులతో వైసీపీ ఆత్మీయ సమావేశం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణం బీసీ కాలనీలో గంగమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో నందు శనివారం రజక సంఘం అసోసియేషన్ అధ్యక్షులు సూరి రజక సంఘం నాయకులు నాగేంద్ర ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, గుంతకల్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప, వాషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ రంగన్న హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిని రజక సంఘం కులస్థులు హారతితో స్వాగతం పలికారు. అనంతరం గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రజక సంఘం నాయకులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అమ్మవారి సాక్షిగా వచ్చే 5 ఏళ్లలో రజక సంఘం కులస్థులకు గుంతకల్ రోడ్డులోని నేమతాబాద్ జగనన్న కాలనీ వద్ద ఒక ధోబీ ఘాట్ ఏర్పాటు చేస్తానని, అలాగే రజక సంఘం కులస్థులు శుభకార్యాలకు ఒక కమిటీ హాల్ను నిర్మిస్తానని, తాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి తనను, అలాగే అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణకు మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వేయించాలని వారిని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మాజీ మార్కెట్ చైర్మన్ దేవేంద్రప, వాషర్మాన్ కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, గుత్తి మండల రజక సంఘం అధ్యక్షులు సూరి, గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ హుస్సేన్ పీరా, మైనార్టీ నాయకులు కాప్షన్ మెంబర్ మైనుద్దీన్, గుత్తి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు క్రెషర్ మధుసూదన్ రెడ్డి, బళ్ళారి రాజ్కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, బేడల వెంకటరాముడు, సివి రంగారెడ్డి, ప్రవీణ్ కుమార్ యాదవ్, మల్లయ్య యాదవ్, విశ్వనాథరెడ్డి, సివి రంగారెడ్డి, మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ, కందుల హేమ, శ్రీదేవి, మైనార్టీ నాయకులు మొయినుద్దీన్, సికిందర్, కొత్తపేట రియాజ్, మార్తాడు అన్సర్, కటిక అన్వర్, నాయకులు జీపు రమణ, రమేష్ రెడ్డి, బళ్ళారి హరినాథ్ రెడ్డి, ఎల్ఐసి హరినాథ్ రెడ్డి, సుధాకర్, సచివాలయ కన్వీనర్లు రంగస్వామి, సుభాష్ రెడ్డి, కౌన్సిలర్లు వాల్మీకి శివరాం, వరదరాజులు, అరవింద బాబు, నజీర్ అహ్మద్, ఫారూక్, నరేష్, రమణ, వెంకట సుబ్బయ్య యాదవ్, యువ నాయకులు షఫి, చెట్నేపల్లి గద్దల నాగేంద్ర, వైసీపీ నాయకులు కోట వెంకటేష్, మురళి ఆచారి, వడుగురు శ్రీనివాస యాదవ్, వైఎస్ఆర్ బాబు, చెన్నాజీ అరటి పండ్ల చంద్ర మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేవేంద్ర పండ్ల గారు, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు గారు మాట్లాడమని కోరుతున్నాం. సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రజక సోదరి సోదరుల కారణం మీకు అందరికీ తెలిసిన విషయమే. రాబోయే 13వ తారీఖు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మీ అందరి సహాయ సహకారాల కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి రావడం జరిగింది. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది, గత 5 సంవత్సరాల కాలంలో వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత అనేక కార్యక్రమాలు ఇంతకల్ పట్టణంలోనైతే గుత్తి పట్టణం చాలా అదృష్టము. మన జిల్లాలో ఇప్పుడు రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న గారు మాట్లాడమని కోరుచున్నాం. సభాధ్యక్షులు సూరి గారు, ముఖ్య అతిథులు, గౌరవనీయులు, మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు, మా రజక సంఘం నాయకుడు దేవేంద్రప్ప గారు, కోన మురళి గారు, చైర్మన్ గారు, గురు పేరు పేరున అందరికి నమస్సుమాంజలి. ఈరోజు ఒక కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంది. బీదవానికి, ఉన్నవానికి, లేని వానికి యుద్ధం జరుగుతూ ఉంది. ఉన్న వాళ్ళ పక్షాన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లేని వారి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ యుద్ధంలో పేదవాడు గెలవకపోతే ఏం జరగబోతుందంటే ఈ రాష్ట్రం అతనాకుతనం అవుతుంది. చంద్రబాబు నాయుడు పాలన చూశాం, ఆ దుర్మార్గాన్ని చూశాం, వాళ్ళ కులాన్ని చూశాం, వాళ్ళ యొక్క కార్యకర్తలు చూశాం. దోచుకోవడం తప్ప ప్రజలకు ఏమీ చేయనటువంటి తెలుగుదేశం పార్టీని తరిమి తరిమి కొట్టకపోతే నేను చెప్తా వెంకటరామరెడ్డి గురించి.
మీరు నాకు అన్ని విషయాలు తెలుసు. వెంకటరామరెడ్డి అన్నగారు జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పుట్టకనే వెంకటరామరెడ్డి గారికి నేనున్నానని చెప్పి ఆయనతో పాటు అన్ని వేళల్లో ఉన్న వ్యక్తి మన జిల్లాలో ప్రథముడు ఎవరంటే వెంకటరామరెడ్డి గారు. కాబట్టి ఆయనకు టికెట్ రాదు, అది రాదు, ఇది రాదు అని కొల్లకు మాట్లాడినారు. ఆయన హృదయంలో ఉన్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని దేవేంద్ర చెప్పాడు చేయాల్సింది చాలా ఉన్నాయి, నాకు ఓటు వేస్తామంటే ఎవరికి వేస్తానైనా జగన్ అన్నకు అంటున్నారు. ఎందుకమ్మా అంటే నాకు 45 ఏళ్ళు నిండినాయి, 18,750 ఇస్తున్నాడు, అమ్మ ఒడి వస్తుంది, నా భర్తకు పెన్షన్ వస్తూ ఉంది, నాకు ఇంత భూమి ఉంటే రైతు భరోసా వస్తుంది, ఇన్ని ఏమైతే ఇస్తున్నాడో అన్ని కూడా మా ఇంట్లో ఉన్నాయన్నా అని ఎంత అంటే నేనే ఆశ్చర్య చెందాను. మా వాళ్ళను ఏ విధంగా కన్విన్స్ చేయాలంటే వాళ్ళే చెప్తున్నారు. పిఠాపురం వెళ్ళా, పిఠాపురం ఒక గీత పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్, మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి పోయినా పోనా అన్నాడు. పోయినా 2 రోజులు ఉండ అక్కడ వైస్ చైర్మన్ మావాడే బుద్ధులని, వైస్ చైర్మన్ బ్రహ్మాండంగా అతను బాగా కోటీశ్వరుడు పెద్ద షావుకారి, కానీ ప్రజల్లో ఏముంది ఎలా ఉంది అని అన్ని చూపించాడు. మావాడే దిశా దశ కూడా ఆడ ఏర్పాటు చేస్తూ ఉంటే అక్కడ ఉండే ప్రజానీకం ఏమమ్మా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడంటే కొంతమంది కాపులు అంటే కులాభిమానం కావచ్చు ఇంకోటి కావచ్చు కొద్దిమంది అన్నారు, కానీ మాకు కాపు నేస్తం వస్తా ఉంది, మాకు రేషన్ కార్డు తర్వాత అన్ని పథకాలు మాకు వస్తున్నాయి, మేము జగన్ను పోగొట్టుకుంటే మాకేమి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిప్రాయం జనం చెప్తా ఉంటే ఇంకెక్కడ ఉంది తెలుగుదేశం జనసేన అని అడుగుతున్నా, పిఠాపురంలోనే లేదు. మరి అటువంటి పార్టీలు ఈరోజు ఏం చేయగలవు, ఏమి చేయలేవు. ముఖ్యంగా వెంకటరామరెడ్డి అన్నకు ఒకటే చెప్తున్నా, బడుగు బలహీన వర్గాలను వెంట ఉన్నారు, ముఖ్యంగా రజక సోదరులు అట్టడుగులు ఉన్న వాళ్ళు, నోరు లేని వాళ్ళు, దరిద్రమైన వృత్తి చేసే వాళ్ళు దయచేసి ప్రేమగా చూడమని నేను కోరుతున్నా, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయమని కోరుతున్నా. గతంలో ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చిన మా వాళ్ళు మూగజీవులు నీతో పాటు ఉన్నారు, నేను అందరితో మాట్లాడా, ఒక్కొక్కరితో మాట్లాడా, దేవేంద్రప్ప గారితో మాట్లాడా. దేవేంద్రప్ప అవి మంచి నీళ్లు తుంగభద్ర నీళ్ళు ఇస్తాం, ఏమ్మా ఎందుకంటే కాంట్రాక్టు కొద్ది ప్రత్యేకంగా రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు రంగన్న గారికి, అదేవిధంగా పెద్దలు దేవేంద్రప్ప గారికి, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మైనుద్దీన్ భాయ్ గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న రజక సోదర సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున నాయకులు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ మనం ఎక్కువ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వాటర్ సమస్య గురించి ఇప్పుడే చెప్పినాను, అదైతే నా బాధ్యత, అది తీర్చే వరకు నిద్రపోను, ఇదైతే వాస్తవం. ఇంకా రెండోది వచ్చేసి దోపిఘాట్ అన్నారు, ఆల్రెడీ నేను మన ఇప్పుడు జగనన్న కాలనీ ఉంది కదమ్మా, ఆ కాలనీలో అర్ధ ఎకరా చూసి నిర్దవద్దో ఆడైతే ఇంకా బిల్డింగ్లు కూడా వేళ్ళలో వస్తూ ఉన్నాయి, అన్ని విధాలా మీకు బాగుంటుంది టౌన్కి బాగుంటుందని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అది కూడా కేవలం 6 నెలల లోపల మీకు దోపి కాటించే కార్యక్రమం కూడా నేను చేస్తాను, ఇదైతే వాస్తవం ఏం తల్లి. ఇంకపోతే కళ్యాణ మమతం అడిగినారు, అది కూడా నా పీరియడ్లో వచ్చే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా కళ్యాణ మండపం క్లోజ్ చేసే పోతాను, ఈ 3 గ్యారంటీ చేస్తా. మీకు నేనేదో ఎన్నికలు వచ్చినాయని మాట చెప్పలేదు, నేను ఎక్కడ కూడా మీరు నన్ను విచారించుకోండి, ఏదైనా మాట చెప్తే మాట కట్టబడి ఉంటారు, లేకపోతే సాధ్యపడదు అని చెప్తా. ఇవన్నీ 3 కూడా మీరు అడిగిన కోరికలు సమమైన కోరికలు, దీంట్లో
మీ స్వార్థం కానీ ఇంకోటి కానీ లేదు. మీరు ఒక కులాన్ని కలుగుతూ ఉన్నారు, ఒక సంఘాన్ని కలుగుతూ ఉన్నారు. కాబట్టి నేను చేసే దాంట్లో తప్పు లేదని నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా మీకు అమ్మవారి ముందు మాటిస్తున్నాను. ఎందుకంటే నేను గట్టిగా చెప్పలేను, అమ్మవారి ముందు మాటిస్తున్నాను, మీకు ఖచ్చితంగా తీరుతున్నాను. ఇకపోతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలంతా ఒకటి అయితే మన గుంతకల్ నియోజకవర్గంలో జరుగుతున్నాము. ఇది పార్టీలకి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు, శాంతికి అశాంతికి జరుగుతున్న ఎన్నికలు, మంచికి చెడుకు జరుగుతున్న ఎన్నికలు, న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న ఎన్నికలు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడే మన రంగయ్య గారు చెప్పినాడు, ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని, అదిగాక వాల్మీకి కులానికి చెందిన వ్యక్తి ఏదైనా వాళ్ళలో బీసీల్లో ఇటువంటి వాళ్ళకి ఇస్తే ఆ కులాలకు బీసీ కులాలకు న్యాయం చేస్తాడని, మరి మంత్రి పదవి ఇస్తే 2.5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఆయన తప్పు చేసినా కూడా తప్పును సరిదిద్దుకుంటాడని మరో అవకాశం కూడా ఇస్తే అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని ఆయన చేసిండేది ఏమంటే ఊరూరికి రంగులు, ఎక్కడ కూడా ఆలూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా బతికిందే లేదు. ఊరూరికి సారా వ్యాపారం ఆయన చేసిండేది. మరి వీధికి క్లబ్లు, నేను కాదు, కావాలంటే మీ బంధువులు మీ చుట్టాలు ఉంటే మీరు విచారించుకోండి. చెప్పుకేరి ఏం దూరం, ఆలూరు పెద్ద దూరం ఏం లేదు, ఖచ్చితంగా మీ చుట్టాలు మీ బంధువులు ఉంటారు. వీళ్ళు ఎట్లంటే 4 అన్నదమ్ములు, ఒకరు వాళ్లే రంగులు పెట్టేది, వాళ్లే పంచాయతీలు చేయించేది, వాళ్లే దుడ్లు వసూలు చేసేది. ఇంకేడన్నా స్థలాలు, ఖాళీ స్థలాలు కనబడితే ఎవరైనా వాళ్ళని పంపించేది, బండ్లు నాటించేది. బండ్లు నాటించినాక మళ్ళీ పంచాయతీకి వస్తే వాడిని వీడిని ఇద్దరిని పిలిపించి, రే ఊరికే ఉండండి, వాళ్ళది ఎందుకు ఊరికి తలకన్న పని, అది 20 లక్షలు చేస్తే 10 లక్షలు మనకి అనేది, వానికి ఇచ్చేది ఏం లేదు, వాడు వీళ్ళే పంపించుంటారు కాబట్టి ఆ 10 లక్షలు వీళ్ళు తప్పి మళ్ళీ వాడికి, వానికి పట్టాలున్నా రిజిస్ట్రేషన్ ఉన్నా ఇవన్నీ ఏమున్నా కూడా అవన్నీ చెల్లవు. వాళ్ళందుకే ఇప్పుడు చెప్తా ఉన్నారు ప్రతి మీటింగ్లో, పోలీస్ స్టేషన్కి పోయే పని లేదు, మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు పోవద్దు అంటున్నారంటే మేమే పోలీస్ స్టేషన్లోని కబ్జాలు చేసేది మేమే, పంచాయతీలు చేసేది మేమే, డబ్బులు వసూలు చేసేది మేమే, మళ్ళీ మీకు ఇచ్చేది మేమే, అన్నీ మా చేతిలోనే జరుగుతాయి. నేనేదో అబద్ధం చెప్తున్నానంటే మీరు కావాలంటే విచారించుకోండి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దయచేసి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం ఎంతో గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, నేనేం కాదని లేదు, జితేంద్ర గౌడ్ గారు ఉన్నారు, ఎప్పుడు ఆయన ఏది ఎటువంటి చెడ్డ పనులు చేయలే ప్రశాంత్.